హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఈరోజు కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏడు వేలు ఒక్క కేరళలోనే ఇరవై నాలుగు వేలకు పైగా కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణ రా రాష్ట్రం కేరళ ఇంకా బయటపడలేదు ఇటీవల అక్కడ వైరస్ వ్యాప్తి తగ్గినట్టే కనిపించినా తాజాగా మళ్ళీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా వెలుగు చూసిన మొత్తం కొత్త కేసుల్లో దాదాపు అరవై శాతం ఒక్క కేరళలోనే బయటపడడం ఆందోళన కలిగిస్తుందన్నమాట కేరళలో మళ్ళీ ఇరవై నాలుగు వేలు పైన గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై మూడు మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు క్రితం రోజు ఇరవై ఐదు వేలు చిల్లర రావడం జరిగింది ఈ సంఖ్యతో చూసుకుంటే నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఎక్కువ కేసులు రావడం గమనార్హం అనమాట దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు దాటింది అయితే తాజా కేసుల్లో అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి నిన్న ఆ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి మే ఇరవై ఆరున ఇరవై ఎనిమిది వేలు చిల్లర కేసులు రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు వేల పైన కేసులు రావడం ఇదే మొదటిసారి అన్నమాట ఇక ఆరు వందలు దాటిన మరణాలు ఇదే ఇక దేశవ్యాప్తంగా కరోనా కారణ మరణాల సంఖ్య మళ్ళీ ఆరు వందలు దాటింది నిన్న ఆరు వందల నలభై ఎనిమిది మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు కేరళలో నూట డెబ్బై మూడు మంది మృతి చెందారు వైరస్ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది చనిపోయారు అనమాట వరకును ఇక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముప్పై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది వైరస్ నుంచి కోలుకున్నారు ఇప్పటివరకు మూడు పాయింట్ పదిహేడు కోట్ల మంది కరోనాను జయించగా రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంది ఇక ఒక శాతం దిగునే క్రియాశీల రేటు మరోవైపు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో దేశంలో క్రియాశీల రేటు అంటే యాక్టివ్ కేసుల రేటు ఒక శాతానికి అయితే తగ్గింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇక్కడ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు మంది కరోనాతో బాధపడుతున్నారు క్రియాశీల రేటు జీరో పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంగా ఉంది ఇక దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది నిన్న అరవై ఒక్క లక్షల తొంభై వేల తొమ్మిది వందల ముప్పై మంది వ్యాక్సిన్ వేసుకున్నారు ఇప్పటి వరకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు కోట్ల డోసులు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిందన్నమాట సో చూశారు కదా ఈ విధంగా దా దేశవ్యాప్తంగా అయితే ఉన్నాయి ఇక్కడ టెస్ట్స్ ఎన్ని చేశారు అనేది ఇక్కడ మనకు టెస్ట్లు అయితే ఇవ్వలేదు సో టెస్ట్లు ఎన్ని చేశారు అనే దానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్రాల వారిగా కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే విధంగా అక్కడ మీకు వెబ్సైట్లో పెడతాను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను చూడండి